ప్రేక్షకులకు నమస్కారం. మార్చి 2, 3 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోవాల్సిన ఆఖరి తేదీ మార్చి 1, శుక్రవారం. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మాట్లాడుతున్నప్పుడు మాకు అంత రిటర్న్స్ వచ్చింది, 1 లక్ష పెడితే 10 లక్షలు వచ్చింది, అండ్ ఇల్లు కొని ఇంకో చోట ఇల్లు అమ్మితే నాకు ఇంత రిటర్న్స్ వచ్చిందని చెప్తూ ఉంటారండి. చాలామంది చూసేవాళ్ళకి ఇది వండర్ఫుల్గా కనపడుతుంటుంది, ఎందుకంటే కొన్న 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి అమౌంట్ డబుల్ అవుతూ పోతుంది అనుకుంటే అది కూడా ట్యాక్స్లు తక్కువ నేరలో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. బట్ నిజానికి ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా ఈక్విటీ లాగానే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఎంతకంత, బట్ కాకపోతే కొత్త స్టెబిలిటీ ఉంటుంది, ఇంత ఉండదు దాని వల్ల అంటే. బట్ రిటర్న్స్ పరంగా చూసుకుంటే మనం అందరూ ఊహిస్తున్నంత రిటర్న్స్ ఏమి ఉండవండి. ఏదో కమర్షియల్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఏదో ఎక్కడో ఒకటి అయిచినట్టు కేసు తప్ప రెగ్యులర్గా చూసుకుంటే ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా అండ్ ఎవ్రీ 5 ఇయర్స్కి డబుల్ అవటం గ్రేట్ ఎక్కడైనా సార్ రియల్ ఎస్టేట్లో కూడా. ఓకే, అండ్ రెండోది 10 ఇయర్స్కి 4 టైమ్స్ అవ్వటం అనేది అద్భుతం విషయం, అందులో డౌట్ లేదు. ఓకే, అండ్ రెంటల్కి ఇస్తే హైలీ ఇంపాసిబుల్, అసలు అందులో ఈ కేటగిరీ చేరనే జరదు. ఎందుకంటే మీరు రెంటల్కి ఇస్తే వచ్చేది మంత్లీ 4-5% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి, అండ్ 10 ఇయర్స్కి డబుల్ అవుతాయి, హార్డ్లీ డబుల్ అవ్వటం కూడా గొప్పే రియల్ ఎస్టేట్ రెంటల్స్లో కనుకైతే. ఓకే, అంటే రెంటల్ గురించి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాం అవసరం లేదు. అండ్ రెండోది అండ్ బై అండ్ సెల్ అంటే ఫ్లిప్పింగ్ చేసుకుంటే వెళ్తుంటే రియల్ ఎస్టేట్ ఎసెట్స్ కనుక, ఎస్, 5 ఇయర్స్కి డబుల్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను కూడా ఫ్రీలాన్సింగ్లో ఇన్వెస్ట్ చేస్తాను అండ్ every 3 to 5 years మధ్య డబుల్ అవుతుంది. బట్ హై రిస్క్ ఏరియా అండ్ ఎందుకంటే మీ అమౌంట్కి ఏం గ్యారంటీ ఇవ్వరు అనమాట ఫ్రీలాన్సింగ్లో. ఓకే, హై రిస్క్ ఏరియా అది. అండ్ అంత కాబట్టి రియల్ ఎస్టేట్లో అందరు అనుకున్నట్టు నేను 100,000 పెడితే ఇట్లా 20 ఇయర్స్ కల్లా 1 కోటి వచ్చింది, 5 ఇయర్స్ కల్లా 1 కోటి వచ్చింది ఇలా చెప్తూ ఉంటారండి. బట్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ గురించి మాట్లాడతాం. అబ్సల్యూట్లీ రేట్ ఆఫ్ రిటర్న్ డిఫరెంట్ అండ్ రియల్ సిఏజిఆర్ డిఫరెంట్. సిఏజిఆర్ అంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద ఎంత వచ్చింది అనేది మన సిఏజిఆర్ అంటామండి. అబ్సల్యూట్లు అంటే మొత్తం టోటల్ వాల్యూ ఎంత వచ్చింది అనేది అబ్సల్యూట్ వాల్యూ. మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి మనం ఎక్కువసార్లు సిఏజిఆర్ గురించి మాట్లాడతాం, అందుకని ఆ నెంబరింగ్ చూసే వాళ్ళకి అంత టెంప్టేటివ్ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినప్పుడు నాకు ఇయర్లీ 25% గిట్టుబాటు అవుతుందని చెప్పాను అనుకోండి, అదంతా టెంప్టేటింగ్ ఉండదు. ఎందుకంటే ఇయర్లీ 25% అంటే అంతేనా అనిపిస్తుంది, ఎందుకంటే అది ఒకేసారి యాన్యువలైజ్ చేసి చెప్పు మనం ఒకేసారి మొత్తం టోటల్ అబ్సల్యూట్ రిటర్న్స్ మనకి ఇక్కడ చెప్పడం లేదు, అందుకని అవతలో టెంప్ట్ అవ్వరు. రియల్ ఎస్టేట్కి వచ్చేసరికల్లా నేను 10 లక్షలు పెడితే 1 కోటి వచ్చిందండి నాకు అని చెప్తారు. 10 లక్షలు పెడితే 1 కోటి అనేసరికి నెంబరింగ్ పెద్దదిలా కనిపిస్తూ ఉంటుంది. బట్ దాన్ని కూడా మనం సిఏజిఆర్ చేస్తే కనుక మనం అనుకున్నంత అతిగా రిటర్న్స్ ఏం రావండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఒక డెకేట్ తీసుకుందామండి. ఒక డెకేట్ బ్యాక్ కనుక మీరు రియల్ ఎస్టేట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే, ఒక ల్యాండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే, అదే టైంలో స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయంటే, మరి స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్లు అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్లో డైరెక్ట్ కంపెనీస్ ఉంటాయండి, చాలా రిస్కీ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం. అందుకే మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ కూడా ఆ ఏరియాలో పెద్దగా వెంచర్ అవ్వరు. కొన్ని రియల్ ఎస్టేట్లో ETFs ఉన్నాయంటే ఎవరు లాంచ్ చేయలేదు ఇంతవరకు. ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయంటే అది ఎవరు లాంచ్ చేయలేదు. అండ్ REITs అని ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఉంటుంది. బట్ అది కూడా ఇండియాలో 4 కంపెనీస్ లిస్ట్ అయిన ఉండే ఆ ఏరియాలో. అందులో మనకి ఒక రెంటల్ ఇన్కమ్ లాగా ఇయర్లో నీకు 7-8% ఇంట్రెస్ట్ గిట్టుబాటు అవుతుంది అంతే, అంతకుమించి గిట్టుబాటు అవ్వదు. అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్కి అసలు వర్తగానే కాదు REITs అనేది, ఎందుకంటే బ్యాంకులో డిపాజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ అంతే అవి, గోల్డ్ లాగా అండ్ బ్యాంక్ డిపాజిట్స్ లాగా. అండ్ REITs అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది ఒక ఆల్టర్నేటివ్ తప్ప అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఏం రావు నీకు, 7-8% వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. ఓకే, అండ్ మరి నేను ఎక్కడ పెట్టాలో రియల్ ఎస్టేట్ బదులు, ఫిజికల్ రియల్ ఎస్టేట్స్ బదులు స్టాక్ మార్కెట్లో అయితే అదే ఏరియాలు ఎక్కడ పెట్టాలి అంటే కొంత అంత ఎగ్జాక్ట్లీ కాదు, కానీ సిమిలారిటీ ఉన్న ఇండస్ట్రీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సిమిలారిటీ అంటే ఎగ్జాక్ట్లీ కాదు, బట్ సిమిలారిటీ దగ్గరలో ఉన్నది. అందుకని స్టాక్ మార్కెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, థీమాటిక్ అనమాట, అది సెక్టార్ స్పెసిఫిక్ అనమాట. ఆ థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే 10 ఇయర్స్ బ్యాక్ నాకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిందో మనం చూద్దామండి. అంటే ఒకళ్ళు రియల్ ఎస్టేట్ ఫిజికల్గా ఇన్వెస్ట్ చేశారు, రెండో అతను స్టాక్ మార్కెట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది లాస్ట్ 10 ఇయర్స్లో చూద్దామండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మ్యూచువల్ ఫండ్స్ కొన్ని చెప్తున్నాను నేను. క్వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉందండి,
మీరు 10 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఇయర్లీ 25% వస్తుంది. 10 ఇయర్స్ యావరేజ్ మీద ఎవరి ఇయర్ 25%. 25% అని చెప్తే అంత టెంప్టివ్గా ఉండదండి. బట్ నేను అదే అబ్సల్యూట్ రిటర్న్స్లో చెప్పాననుకోండి, 815% అన్నాననుకోండి, అప్పుడు చాలా టెంప్టివ్గా అనిపిస్తుంది. 815% అంటే 8.5x మూవ్ అయిందనమాట. ఓకే, అంటే మీరు ఇక్కడ 10 లక్షలు పెట్టారనుకోండి, ఓకే, ఆల్మోస్ట్ అది 80 లాక్స్ 90 లాక్ అవుతాం అనమాట, 85 లాక్స్ అయినట్ల అనమాట. ఓకే, ఇక్కడ మనం 10 లాక్స్ పెట్టుంటే కనుక మీ అమౌంట్ ఎంత మారింది అంటే 95 లాక్ వెళ్ళిపోయింది. మీరు కనుక 10 లాక్స్ సింగిల్ అమౌంట్ పెట్టుంటే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 95 లాక్ అవుతుంది. అండ్ మీకు తెలుసు రియల్ ఎస్టేట్ అనేది లిక్విడ్ అసెట్, అంత ఈజీగా అమ్మలేరు, అంత ఈజీగా కొనలేరు. అండ్ దాన్ని లీగల్గా పెద్ద తలకనిపి కోర్టులకు పోయిందంటే మాత్రం బయటకు రావడం చాలా కష్టం. ఇన్ టైం ఎన్కాస్ట్మెంట్ చేసుకోలేరు. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలబట్టిన ఒకవచ్చు, వితిన్ ద 24 అవర్స్ కల్ మనీ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ బెటర్ ఆపర్చునిటీ వస్తే అటు మైగ్రేట్ అవ్వచ్చు. అండ్ డిజిటల్గా ఉన్నాయి కాబట్టి ఎవరైనా మేనేజ్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ అసెట్ క్లాస్ కంపేర్ టు రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ నిజంగా 10 ఇయర్స్లో అంటే మీరు 10 లాక్ పెడితే కనుక 95 లాక్ రావడం చాలా రేరు. ఈవెన్ హైదరాబాద్ ఇంత భూమిలో ఉన్నా సరే, హైదరాబాద్ ఇంత భూమింగ్లో ఉన్నా సరే రియల్ ఎస్టేట్లో 10 ఇయర్స్ బ్యాక్ 10 లాక్ పెట్టిన ఇప్పుడు అందరికి కూడా కనీసం 1% కూడా ఇంత అమౌంట్ రాదు. ఓకే, ఎక్కడో ఒక 1% 2% అనేది రింగ్ రోడ్ పక్కన ఏదో ఇంపార్టెంట్ ఏరియాలో ఉంటే తప్ప నేను అంటున్నాను, జనరలైజ్ చెప్తున్నాను. సో రెండోది ఇన్వెస్కో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండి, ఇది కూడా 22% సూపర్ మూవ్ అయింది. అంటే మీరు 10 లక్షలు పెట్టుంటే దీంట్లో కనుక మీ అమౌంట్ 76 లక్షలు అయింది 10 ఇయర్స్లో. అండ్ కోటాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఫండ్ అండి, ఇది 21.5% సూపర్ మూవ్ అయింది లాస్ట్ 10 ఇయర్స్లో. మీరు కనుక 10 లాక్ ఒకేసారి పెట్టుంటే ఈ ఫండ్లో మీ అమౌంట్ 70 లాక్స్ అయిందండి. హెచ్ఎస్బిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది 21% సూపర్ మూవ్ అవుతుందండి ప్రయాణం లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. మీ అమౌంట్ 68 లక్షలు అవుద్ది, మీ అమౌంట్ 68 లక్షలు అవుద్ది మీ 10 లాక్ కాస్త. నిప్పాన్ ఇండియా పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 21 సూపర్ మూవ్ అయిందండి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. అండ్ 65 లాక్స్ అయింది మీ 10 లాక్. మనం ఇలా చెప్పుకుంటూ పోయామనుకోండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కూడా తక్కువ అంటే 5x మూవ్ అయినాయి అండి. అంటే 10 లక్షలు పెడితే నీకు 50 లక్షలు వచ్చినాయి. మీరు హైదరాబాద్ ఏదైనా ఇల్లు కొన్నా సరే బాగా మంచి ఇళ్ళు ఉంటే తప్ప అందుకంటే ఎక్కువ ఏమవుదండి. అండ్ ఇల్లిక్విడ్ అందరూ మేనేజ్ చేయలేరు, లీగల్ ఫైట్స్ ఎక్కువ చేయాలి. అందుకని నిజంగా డబ్బులను తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టేసి అదొకటే అసెట్ క్లాస్లో మెయింటైన్ చేయొచ్చు అంటే కాదండి. కంపల్సరిగా మన దగ్గర ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. ఓకే, అఫ్కోర్స్ రియల్ ఎస్టేట్ ఉండాలి, ఈక్విటీ ఉండాలి, రిమైనింగ్ అసెట్స్ కూడా ఉండాలి. ఎవరు రిస్క్ ప్రొఫైల్ బేస్గా తీసుకొని, నాలెడ్జ్ని బేస్గా తీసుకొని, హ్యాండిలింగ్ స్కిల్స్ని బేస్గా తీసుకొని అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ బేస్గా తీసుకొని పర్టికులర్ అసెట్ క్లాస్లో పెట్టుకోవచ్చు. డబ్బు ఎక్కువ కొద్దీ మీరు డైవర్సిఫికేషన్కి వెళ్ళాలి తప్ప తక్కువ ఉంటే మాత్రం డైవర్సిఫికేషన్ అవసరం లేదండి. ఈక్విటీలోనే చేసుకుంటూ పోతే సరిపోతుంది అనమాట. ఇంకొంచెం డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు చేసుకుంటూ పోవచ్చు అట్లా. ఓకే, నాకు ఒకేసారి 10 లక్షలు ఉంటే నేను ఈ పని చేస్తాను, బట్ నాకు మంత్లీ నా దగ్గర 500 ఉంటే, 5000 ఉంటే రియల్ ఎస్టేట్లో స్ట్రిక్ట్లీ ఇన్నో మీకు ఎంటర్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అక్కడ బల్క్ అమౌంట్ కావాలి, కానీ చిన్న చిన్న అమౌంట్కి అలౌ చేయరు కదా. బట్ ఇదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే నేను 500 కూడా అలౌ చేస్తాను. ఓకే, ఇదే వాటిలో నేను ఎస్ఐపిలో పెట్టుకుంటూ పోతే, ఇదే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎస్ఐపి ఎవ్రీ మంత్ 10,000 చొప్పున పెట్టుకుంటూ పోతే మీకు ఎంత వచ్చిందో చూడండి. సేమ్ అమౌంట్ నేను మంత్లీ 10,000 పెట్టుకుంటూ పోతున్నాను. అంటే 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాను. అంటే 2014లో ఎంటర్ అయ్యి 2024 ఇప్పుడు ఫిబ్రవరి 19 బయటకు వద్దాం అనుకుంటున్నాం. ఓకే, మీరు కనుక క్వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెడితే కనుక మీ వాల్యూ ఎంత అయింది అంటే మీరు టోటల్ పెట్టిన అమౌంట్ ఇక్కడ 11 లక్షలు అండి. అంటే మీకు వచ్చిన అమౌంట్ 49 లక్షలు అండి. 49 లక్షలు 26% చొప్పున వచ్చింది. అంటే లంసంలో పెట్టినా ఇన్స్టాల్మెంట్లో పెట్టినా మీకు వస్తున్న రేట్ ఆఫ్ రిటర్న్ రఫ్గా అరౌండ్ సేమ్ అండి. అండ్ 22-25% వస్తుంది, 22-25% దాకా వస్తుంది. ఓకే, సో ఎలా పెట్టినా సరే 25% అంటే చాలా పెద్ద అమౌంట్ అండి. ఆల్మోస్ట్ 1,08,000తో సమానం, రఫ్గా 8.5 లాక్స్తో సమానం 1 లక్ష. ఓకే, అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది 25% అనమాట. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ చెప్తే వాళ్ళందరూ లేదు మాకు ఎంత వచ్చిందంటే 25% వస్తుంది, 20% వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతుంటారు. బట్ అబ్సల్యూట్లీ రిటర్న్స్లో కనుక మాట్లాడితే కనుక ఓకే రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసుకున్నా సరే ఈక్విటీ ఈజ్ ద వండర్ఫుల్ అసెట్ క్లాస్. ఓకే, అందుకని చిన్న చిన్న వాళ్ళందరూ లక్షల అప్పులు చేసేసి రియల్ ఎస్టేట్లో కొన్ని తొందరలో పెరిగింది అది అట్లా ఈక్విటీలో స్టక్ అయ్యే బదులు మీ దగ్గర తక్కువ డబ్బు ఉంటే ద బెస్ట్ అసెట్ ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అండి. దీంట్లో బిగిన్ చేసుకోండి. కాబట్టి రియల్ ఎస్టేట్లో పెట్టాలనుకుంటే రియల్ ఎస్టేట్ ఈక్వల్ అంటే ఇక్కడ ఏముండవు, దగ్గర ఉన్న అసెట్ క్లాస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు. అండ్ కంపెనీ కావాలంటే డైరెక్ట్గా
గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ, డిఎల్ఎఫ్ కానీ, పరవెంకర కానీ అండ్ ఇలాంటి ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటివి ఉన్నాయండి. బట్ స్టాక్స్లో అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి, స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉంటే తప్ప పెట్టద్దు. బట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి అది ఈజీ రూట్ అనమాట. కాబట్టి మీరు ఎవరైనా రెంటల్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం రియల్ ఎస్టేట్ తీసుకుంటున్నాం, లేదా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లాంటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా అండ్ రియల్ ఎస్టేట్ బయట ఓపెన్ ల్యాండ్ కొనుక్కొని ఇచ్చేద్దాం అనుకున్నా, అన్నిటికన్నా ముందు ఈక్విటీ మార్కెట్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ నిలవ చెక్ చేసుకోండి. అండ్ వాలటిలిటీని నాలెడ్జ్ ద్వారా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. వాలటిలిటీ తగ్గట్టు దానికి వెపన్ అంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది డిజిటల్ అసెట్ అండి, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. వరల్డ్లో ఏ మూలకి వచ్చినా సరే అండ్ మీకు మీ ఫ్యామిలీకి ఇంక ముందు తరాలు కూడా అందరికీ ఈజీగా పనికొచ్చే అసెట్ క్లాస్ అనమాట. కాబట్టి ఎవరైనా రియల్ ఎస్టేట్లో మేము మిస్ అయ్యాము, నేను మంచి మంచి ప్లేస్లు కొనలేకపోయాను, ఇప్పుడు ఎక్కడుంటే కొనాలా అని ఎత్తుకుంటూ పోయే బదులు అండ్ ఈ స్టాక్ మార్కెట్లోనే 25% ప్రయాణం వచ్చే అసెట్ క్లాస్ ఎక్కడైనా సరే బోల్డ్ అండ్ ఛాయిస్ ఉంటాయండి, అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, కాబట్టి రియల్ ఎస్టేట్ చెప్పేవాళ్ళు ఆ స్టోరీస్ అన్నీ కూడా చాలా టెంప్టేటివ్ చెప్తారు. మేము 1 కోటి పెడితే 5 కోట్లు వచ్చింది, 1 కోటి పెడితే వచ్చిందని. బట్ ఇయర్లీ కనుక అది కూడా మనం యావరేజ్ చెప్తే ఇయర్లీ కూడా మీకు ఆ 20 నుంచి 25% 80% దాటవండి. చాలా పెద్ద రిటర్న్స్ 20-25% అంటే ఎక్కడన్నా సరే యావరేజ్ మీద. నేను చెప్పేది 1 డే 2 డే గురించి కదండి, డికెట్స్ మీద మాట్లాడుతున్నాను. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ మీద ఏదైనా సరే 20 నుంచి 25% జనరేట్ చేస్తున్నారంటే యూఆర్ డూయింగ్ ది అవసరం జాబ్. అంతే, వాటి ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయండి. ఓకే, అండ్ కీప్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మార్కెట్స్. థ్యాంక్ యూ.